సో కుప్పంలో ప్రారంభించినటువంటి నారా లోకేష్ పాదయాత్రలో అటు కార్యకర్తగా తాను ఉంటూ పార్టీకి తన వంతు సాయం చేసేందుకు పాదయాత్రలో పాల్గొనేందుకు తారకరత్న రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆయన అభిమానుల మధ్య అదేవిధంగా పార్టీ కార్యకర్తల మధ్య ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయడం జరిగింది ఆ తర్వాత ఇమీడియట్లీ అక్కడ ఉన్నటువంటి స్థానిక హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది ఆయనకు మాసివ్ హార్ట్ అటాక్ వచ్చినట్టుగా తెలుస్తోంది అయితే ఈ నేపథ్యంలో నలభై ఐదు నిమిషాల పాటు ఆయనకు అక్కడ ప్రథమ చికిత్స అందించిన తర్వాత వెంటనే అతనికి సీరియస్గా ఉందనే అంశాన్ని మాత్రం ఆ కుటుంబ సభ్యులు తెలపడం జరిగింది ఆయనకు జరిగినటువంటి సంఘటనలో ఆ తర్వాత వచ్చినటువంటి సమయంలో ఏదైతే ఆయన కండిషన్ హెల్త్ కండిషన్ ఉందో ఆ కండిషన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మనతో పాటు ఇమేజ్ ఇమేజ్ హాస్పిటల్కి సంబంధించినటువంటి కార్డియా స్పెషలిస్ట్ కార్తిక్ గారు ఉన్నారు ఆయన అడిగిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్కారం ముందుగా తారక రత్నకు వచ్చినటువంటి మాసి అటాక్ ఏదైతే ఉందో అంటే మాస్ క్రౌడ్లో ఉండగా సంఘటన జరిగింది సో ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయన కండిషన్ ఒక స్టేజ్కి వచ్చింది సో దాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటే మాసివ్ అటాక్ అనేది ఇమీడియట్లీ డాక్టర్లు చెప్పడం జరిగింది సో దాన్ని ఏ రకంగా మనం చూడవచ్చు ఆ కండిషన్ చాలా బాధాకరం ఇవాళ ఒక ప్రముఖ సినీ నటుడు నందమూరి రత్న ఇట్లా అవటం నలభై ఏళ్ళు వయసులోనే చిన్న వయసులోనే ఇట్లా మ్యాసివ్ అటాక్ రావటం అనేది కూడా చాలా బాధాకరం ఈ చిన్న వయసులోనే మ్యాసివ్ అటాక్ వస్తుంది అంటే గుండెకెళ్ళే ప్రధాన రక్తనాళంలో బ్లాక్ ఉండటమే కానీ దీనివల్ల రక్తం స్తంభించటం వల్లే కానీ గుండె ఆగిపోవటం వల్లే కానీ సంభవించి ఉండాలి ఇట్లా సంభవించినప్పుడు బాడీలో సర్క్యులేషన్ అంటే బాడీలో మొత్తం ప్రతి అవయవానికి వెళ్ళే సర్క్యులేషను స్తంభిస్తుంది అప్పుడు మనకి సడన్ కార్డియాక్ డెత్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మనకు తెలిసిన వార్తల ప్రకారంగా నిన్న జరిగిన సంఘటనలో ఏదైతే కుప్పకూలిపోవటం జరిగిందో అప్పుడు ఆయనకి మ్యాసివ్ యాంటీ రువాల్ ఎంఐ అంటాం అంటే ఒక ప్రధాన రక్తనాళంలో బ్లాక్ ఏర్పడింది అనేది గ్రహించడం జరిగింది దీంతోపాటు ఆ టైంలో రక్తం స్తంభించింది అనేది కూడా అర్థమైంది అక్కడ రక్తం స్తంభించినప్పుడు మనకి సిపిఆర్ అంటే ప్రాథమికంగా గుండె కొట్టుకోవటం ఆగిపోయినప్పుడు చేతులు ఛాతి మీద అమర్చి దాన్ని కార్డియోపాలనరీ రిససిటేషన్ అంటాం దీన్ని నిమిషానికి మనం యాభై నుంచి ఎనభై సార్లు ఫాస్ట్గా నొక్కటమే కానీ దీంతోపాటు ఊపిరి ఊపి మనకి మౌత్ టు మౌత్ బ్రీతింగ్ అందించటం వల్లే కానీ బాడీలో ఆక్సిజన్ మెయింటెనింగ్ కానీ బాడీలో సర్కులేషన్ మెయింటెనెన్స్కి మనకి దోహదపడుతుంది ఇదంతా కూడా ప్రజలందరూ మనం నేర్చుకుని దీని ఈ యొక్క జరిగిన సంఘటనలో మనం ప్రతి ఒక్కళ్ళం మనం జరిగే ప్రతి ఫంక్షన్లోనే కానీ లేకపోతే ప్రతి చోటానం మాట్లాడుకుని ఇట్లా సిపిఆర్ ఎట్లా చేయాలి ఎవరికైతే ఏమన్నా అర్జెన్సీ వస్తే మనం ఎట్లా వాళ్ళని బతికించుకోగల గలం అనేది ప్రతి ఒక్కరూ కూడా దీని మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సంఘటన బట్టి అందరం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత తారకరత్న గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఇట్లా సిపిఆర్ ద్వారా కొంతవరకు సర్క్యులేషన్ మెయింటైన్ చేసినప్పుడు తర్వాత యాంజియోగ్రామ్ చేసి గుండెకి ప్రధాన రక్తనాళంలో బ్లాక్ ఉంది అనేది గ్రహించిన తర్వాత ఒక స్టెంట్ అమర్చడం అంటే యాంటీరివోల్ ఎంఐ వచ్చినప్పుడు ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాం ఏదైతే రక్తనాళంలో రక్తం గెడ్డగట్టిందో అది తీసి అక్కడ ఒక స్టంట్ అమర్చడం అనేది జరిగింది ఈ టైంలో ఆయనకి కార్డియోజెనిక్ షాక్ అంటే గుండె యొక్క ప్రవత్వానం పూర్తిగా తగ్గి గుండె నుంచి శక్తి బాగా తగ్గిపోయినప్పుడు బాడీలో బ్లడ్ ప్రెషర్ అనేది మెయింటైన్ అవ్వదు దీన్ని మనం కార్డియోజెనిక్ షాక్ అంటాం ఈ పరిస్థితిలో ఎంట్రాయోటిక్ బెలూన్ పంప్ అంటే పొట్టలో ఉన్న మన ఒక మేజర్ బ్లడ్ వెసల్ బ్రహుద్దమిని అంటాం అయోటాలో ఒక పెద్ద బెలూన్ అమర్చి ఈ బీపీని మెయింటైన్ చేసే ప్రక్రియనే మనం ఐఏబీపీ ప్రొసీజర్ అంటాం ఈ ప్రొసీజర్ కూడా చేయటం జరిగింది తర్వాత నిన్న ఈ ఉన్న పరిస్థితుల్లో చాలా క్రిటికల్గా ఉంది అనేది నిర్ధారణ చేసిన తర్వాత నారాయణ హృదయాలయం మన బెంగళూరులో హాస్పిటల్కి ట్రాన్స్పోర్ట్ చేయటం జరిగింది ఈ కార్డిజెనిక్ షాక్ విత్ యాంటీరువాల్ ఎంఐ ఉన్నప్పుడు సాధారణంగా ఎక్స్పర్ట్ మేనేజ్మెంట్తోనే కానీ లేకపోతే ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్లో ఉన్నా సరే కానీ సుమారుగా ముప్పై నుంచి నలభై శాతం వరకు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకని ఇంకా మెరుగైన చికిత్స అందించడానికి నారాయణ హృదయాల ద మోస్ట్ టెరిటరీ సెంటర్ సౌత్ ఇండియాకి ఆ సెంటర్కి ట్రాన్స్ఫర్ చేయటం అక్కడ వేరియస్ సపోర్ట్ సిస్టమ్స్ హార్ట్కే కానీ ఇట్లా అమర్చడం అనేది జరిగింది ఇప్పుడు మనకు అందుకే అందిన సమాచారం ప్రకారం కూడా హిస్ కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్ అంటే కొద్దిగా బీపీ ఫ్లక్చువేషన్స్ అవటమే కానీ తెలుస్తుంది సో ప్రజలందరూ కూడా ప్రార్థనలు కొంతవరకు కోరుకోవాలని చెప్పి మనం అందరం కూడా అనుకుంటూ ప్రార్థనలు చేస్తూ తారకరత్వ కోలుకోవాలని చెప్పి కోరుకోవాల్సిన అవసరం ఉంది సార్ ఇప్పుడు ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసు అంటే చాలా చిన్న వయసు ఇట్లాంటి వారికి ఏ విధంగా కార్డ్య అరెస్ట్ అవుతుంది అంటే బేసిక్గా ఎలాంటి సంఘటనలు ఆయనకు ఈ కార్డ్య అరెస్ట్ అనేది వచ్చిందని మనం అనుకోవచ్చు యాజ్ పర్ సో మనం పునీత్ రాజ్ కుమార్ నుంచి కనుక తీసుకుంటే చాలా యుక్త వయసులోనే ఈ ముప్పై తొమ్మిది లేకపోతే ముప్పై ఐదు నుంచి నలభై ఐదేళ్ళు వయసులోపు ఉండే వాళ్ళకి చాలామందికి కోవిడ్ తర్వాత సడన్ కాడీ డెత్స్ రావటమే కానీ ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సడన్ కాడీ డెత్స్ రావటమే కానీ డెఫినెట్గా మూడింతలు పెరిగినాయి ఎందుకు పెరిగినాయి దీనికి ఈ వైరస్ వల్లే కానీ వైరస్తో వచ్చిన యాంటీబాడీస్ వల్లే కానీ కొంతమందికి ఈ వైరస్ లేకపోతే వ్యాక్సిన్ వల్ల పెరికాడైటిస్ మయోకార్డైటిస్ వచ్చే అవకాశాల వల్లే కానీ ఈ వైరస్ వెళ్ళి మన గుండెకున్న కండలో అతుక్కోవటం వల్లే కానీ లేకపోతే గుండెకెళ్ళే రక్తనాళంలో రక్తం గడ్డగట్టడం వల్లే కానీ లేదా చిన్న బ్లాకులు ఒక ముప్పై నలభై శాతం ఉన్న బ్లాకులు ఉన్నప్పుడు కూడా ఆ బ్లాకు పగిలి అంటే ఒక చిన్న బ్లాకు క్యాలీఫ్లవర్ లాగా పగిలి లోపలికి రక్తం చెందినప్పుడు అక్కడ రక్తం గెడ్డగడుతుంది దీన్ని ఎథరోస్క్లూరోసిస్ ఇన్ఫ్లమేషన్ దీంతో పాటు మనకి ఎక్యూట్ క్వార్నరీ సిండ్రోమ్ అంటాం అంటే లోపలున్న ఒక బ్లాక్ పగిలి అక్కడ రక్తం గెడ్డగట్టా అని ఎక్యూట్ క్వార్నరీ సిండ్రోమ్ అంటాం ఇట్లా రక్త నాళంలో రక్తం గెడ్డగట్టినప్పుడు మ్యాసివ్ హార్ట్ అటాక్స్ వస్తాయి సాధారణంగా ఇప్పుడు మనం అనుకున్నట్టు షుగరు బీపీ కొలెస్ట్రాలు స్మోకింగ్ ఆల్కహాలు దీంతోపాటు కోవిడ్ వ్యాక్సిన్ కరోనా వైరస్ ఇవన్నీ జతచర్చుకుని ఏదో ఒక కారణం ద్వారా మన భావోద్వేగాలకు లోనవటమే కానీ మనం తీసుకుంటున్న ఆహార నియమాల్లో మార్పుల వల్లే కానీ డిహైడ్రేషన్ అంటే రక్తం చిక్కబడటం వల్లే కానీ మనకి హార్ట్ అటాక్స్ అనేవి సంభవించే అవకాశాలు ఉన్నాయి ఈ మన తారకరత్న ఉన్న పరిస్థితుల్లో కొన్ని కారణాలు అంటే భావోద్వేగాలకు లోన్ అవటమే కానీ లేకపోతే ఉన్న ఒత్తిళ్ళు వల్లే కానీ స్మోకింగ్ కొంతవరకు ఎక్సర్సైజ్ లేకపోవటం తారకరత్న మంచి ఎక్సర్సైజ్ బాడీయే కాకపోతే రెగ్యులర్గా ఒక ట్రైన్డ్ పర్సన్ అయ్యుండి కూడా ఇట్లా వచ్చిందంటే మనకి కోవిడ్ వైరస్ వల్లే కానీ లేకపోతే హోమోసిస్టిన్ పెరుగుటం వల్లే కానీ ఇట్లా ఉండే కారణాలు వేరువేరు కారణాలు ఉండే అవకాశం ఉన్నాయి సార్ అంటే ఈ మధ్య కాలంలో తారకరత్న యాక్టివ్గానే బయట తిరుగుతున్నాం చూస్తున్నాం ఎందుకంటే మేము కొన్ని సందర్భాల్లో సినిమా ప్రమోషన్ కానీ బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అయినప్పుడు ఆయన బయటే అభిమానులతో వచ్చాడు అంతేకాకుండా ఈ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు కూడా తాజాగా ఆయన కొన్ని ప్రకటనలు కూడా చేశారు అవసరమైతే పార్టీకి ఒక కార్యకర్తగా కూడా పనిచేస్తున్నారు అంటే ఒక విధంగా సినిమాలు కూడా ఆయన తీస్తూనే పొలిటికల్గా రావడం అనేది ఒక ప్రెషర్ అనుకోవచ్చా అంటే ఈయనకు వచ్చినటువంటి రీజన్ అదేనా ఇంకా మీరు అన్నట్టుగా కోవిడ్ నైన్టీన్ కారణం ఏమన్నా ఉందంటారా సో వారి తాతగారిని తీసుకుంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నుంచి వీరికి మల్టీ టాస్కింగ్ అంటే ఒక టాస్కే కాదు వేరు వేరు టాస్క్లు ఇచ్చినా సరే చేయగలరు అని చెప్పి పెద్దయినా నిరూపించడం జరిగింది అదే జీన్స్లో ఉన్న వాళ్ళకి ఇదేదో చిన్న ఒక టాస్క్ తీసుకుని ఇంకో టాస్క్ చేయటం వల్ల ఏదో ఇబ్బంది వచ్చిందని అయితే నేనైతే అనుకోను కానీ భావోద్వేగాలకు లోన్ అవుతున్నప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ కోవిడ్ సినారియోల్లోనే కానీ లేకపోతే వ్యాక్సిన్ వల్లే కానీ లేకపోతే వేరు వేరు ఇతర ఇతర కారణాలు మన ఆహార నియమాలు మారటం వాతావరణ మార్పులు రావటం ఇవన్నీ కూడా హార్ట్ అటాక్స్ కారణం డెఫినెట్గా కనిపిస్తాయి దీంతోపాటు సడన్ కార్డియాక్ డెత్స్ మన పురీత్ రాజ్ కుమార్ అయితే జిమ్లోనే పడిపోయి చనిపోవటం జరిగింది త తర్వాత చాలామంది మన బాంబేలోకి సంబంధించిన యంగ్ ఆర్టిస్టులు కూడా ఇట్లా చనిపోవటం జరిగింది వీ అన్నిటికీ కూడా చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ వస్తాయి అనేది మనం గమనించాలి పూర్వంగానికి తీసుకుంటే అరవై ఐదేళ్ళు పైపడిన వారికి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి మేము చదువుకున్న రోజుల్లో ఉన్నాయి తర్వాత ఇప్పుడు చూసుకుంటే చిన్నగా దశాబ్దం దశాబ్దం తగ్గుతూ నలభై ఏళ్ళకు కూడా ఇవాళ అటాక్స్ అనేవి వస్తాయి అనే నిర్ధారణ అయిపోయింది సో హార్ట్ అటాక్స్కి ఏం చేయాలి ముందుగానే గ్రహించాలి మనకి షుగర్ లెవెల్ ఎంత ఉంది కొలెస్ట్రాలు బీపీ ఎట్లా ఉన్నాయి తర్వాత స్మోకింగ్కి ఆల్కహాల్కి దూరంగా ఉండటం ఇవన్నీ కనుక పాటిస్తే డెఫినెట్గా మనం కొంతవరకు మనని కాపాడుకునే అవకాశం ఉంటుంది తర్వాత ముప్పై ఏళ్ళు పైపడిన ప్రతి ఒక్కరూ కూడా వీరి యొక్క వ్యాయామం ఎంత చేస్తున్నారో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ నుంచి దూరంగా కొంతవరకు ఒక ముప్పై నిమిషాల పాటు వాకింగ్ చేయటం స్మోకింగ్కి దూరంగా ఉండాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది డ్రగ్స్కి స్పెషల్గా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రతి సంవత్సరం వీరి యొక్క బ్లడ్ టెస్ట్లు చేయించుకుని ఒకసారి కొలెస్ట్రాల్ ఎంత ఉంది హోమోసిస్టిన్ ఎట్లా ఉంది దీంతోపాటు షుగర్ ఎట్లా ఉందని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ప్రస్తుతం ఉన్న కండిషన్ చూస్తే ఆయనకి ఇప్పుడు నెక్స్ట్ ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది ఆయన కండిషన్ ఎలా ఉండబోతుందని మీరు చెప్తారు సో నిన్న ఇప్పటికీ ఆల్మోస్ట్ ఇరవై నాలుగు గంటలు అయింది తారకరత్న గారికి సింకోప్ అంటే ఒక మేజర్ మాసివ్ యాంటీ ఎంఐ అంటాం ఇది రావటం దీంతోపాటు కార్డియోజెనిక్ షాక్ రావటం ప్రైమరీ యాంజియోప్లాస్టిక్ చేసి కొంతవరకు సేవ్ చేయటం ఇప్పుడు ఉన్న బీపీ ఫ్లక్చ్యుయేషన్స్ వల్ల కానీ ఇట్లా కార్డియోజెనిక్ షాక్లో ఉన్నవారికి సుమారుగా అరవై డెబ్భై శాతం వరకు మర మరణాలు సంభవించే అవకాశం ఉంది సో డెఫినెట్గా వెరీ క్రిటికల్ అని చెప్పి చెప్పగలం ఉన్న సపోర్ట్ సిస్టమ్స్ అన్నీ పెట్టిన తర్వాత ఇంప్రూవ్మెంట్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కనుక ఉంటే డెఫినెట్గా బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో మన యొక్క అందరూ దీవెనలు ప్రార్థనల వల్లే బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఐ విషమ్ గుడ్ లక్ అండ్ గుడ్ రికవరీ సార్ అంటే ఇప్పుడు ఇప్పుడున్న కండిషన్ చూస్తూ ఉంటే ఆయనకు బ్రెయిన్ డెడ్ అయ్యే అయ్యింది అందుకే అన్కాన్షియస్లో ఉన్నారనేది కూడా ఒక వార్త వింటున్నాం ఆ ఛాన్సెస్ ఉన్నాయా సార్ అంటే కాటర్ అరెస్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ అవకాశం ఉందా బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం నిన్న జరిగిన సంఘటనలో నలభై ఐదు నిమిషాల పాటు మనకి సిపిఆర్ చేశారు అనేది చెప్పడం జరిగింది అంటే సుమారుగా బ్లడ్ బ్లడ్ సప్లై బ్రెయిన్కి కొంతవరకు కొంత టైంలో కొద్దిగా తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి సో బ్రెయిన్ యొక్క ఫంక్షన్ అనేది డెఫినెట్గా ప్రతి గంటకి అసెస్ చేసుకుంటూ ఎట్లా ఉంది ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేది చూసుకుంటూ ఉంటాం మామూలుగా ఈ యొక్క పరిస్థితుల్లో కూడా తారకరత్న గారి పరిస్థితుల్లో కూడా డెఫినెట్గా బ్రెయిన్ యాక్టివిటీ మీద చాలా వరకు ఫోకస్ ఉంటుంది ఇప్పుడు అందించిన మన బులెటిన్ హెల్త్ బులెటిన్లో దాని మీద ఏమి కమెంట్ చేయలేదు ఇప్పుడు అయితే వెంటిలేటర్ మీద ఉన్నారో లేకపోతే సపోర్ట్ సిస్టమ్స్ అన్నారు కానీ సపోర్ట్ సిస్టమ్స్లో వెంటిలేటర్ ఒక భాగం ఎక్మో ఒక భాగం ఇట్లా అన్ని సపోర్ట్ సిస్టమ్స్ మీద కూడా మెయింటైన్ చేయగలిగే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే దట్ ఈస్ ఎ వెరీ టెర్షరీ కేర్ సెంటర్ కాబట్టి ఉన్న పరిస్థితి అయితే చాలా క్రిటికల్గా ఉంది ఎవ్రీ అవర్ ఎవ్రీ మినిట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఒక గడిచిన ఇరవై నాలుగు గంటలు చూసుకుంటే డెఫినెట్గా క్రిటికల్ సిచ్యువేషన్లోనే ఉంది వచ్చే నలభై ఎనిమిది గంటల్లో మనకి ఎట్లా అనే దాన్ని బట్టి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఎక్మో విషయానికి వచ్చినప్పుడు బాలసుబ్రమణ్య గారు కూడా ఆయన కోవిడ్ టైంలో ఎక్మో మీద ఉన్న కండిషన్ చూసాం సో ఒక ఆయన ఒక టైం వచ్చేసరికి ఆ కండిషన్ నుంచి ఆయన కోలుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయారు అంటే ఆయన ఏజ్ ప్రకారం అలా జరిగింది ఒకవేళ ఎక్మో కండిషన్లో ఉన్నారనుకుంటున్నారు రత్న అంటే ఏజ్ పరంగా ఏమన్నా అవకాశం ఉందంటారా అంటే ఎక్మో ద్వారా ఆయన కొంత రికవర్ అయ్యే అవకాశం ఉందంటారా మీరు చూసుకుంటే జయలలిత గారికి కూడా ఎగ్మో అనేది పెడతాం కూడా జరిగింది తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా ఎగ్మో అనేది పెడతాం జరిగింది ఎగ్మో అంటే ఎక్స్ట్రా కార్పొరల్ మెంబర్ ఇన్ ఆక్సిజనేటర్ అంటాం అంటే బాడీలో ఉండే ఊపిరితిత్తులు గుండెకి సంబంధించిన పనితీరుని బయట నుంచి పెట్టి ఒక మిషన్ ద్వారా ఆక్సిజన్ అందించటం బ్లడ్ సర్క్యులేషన్ అందించటాన్ని ఎగ్మో అంటాం ఎప్పుడైతే ఊపిరితిత్తులకి హార్ట్కి చాలా ఇబ్బంది వచ్చినాయో ఎగ్మో అనేది పెడతాం జరుగుతుంది సో ఈ యొక్క కండిషన్లో ఎప్పుడైతే కార్డియోజెనిక్ షాక్ అంటే గుండె చాలా వీక్ అయిపోయింది గుండె వీక్ అయిపోయినప్పుడు ఊపిరితిత్తుల్లోకి నీరు వెళ్తుంది అప్పుడు ఊపిరితిత్తులు కూడా బాగా బలహీన పట్టడం అనేది జరుగుతుంది సో రెండిటి వల్ల ఇబ్బంది ఉంది కాబట్టి ఎగ్మో మీద పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇట్లా ఎగ్మో మీద పెడుతున్నారంటేనే వీరి యొక్క కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది అనేది నిర్ధారణ అయినట్ లెక్క ఇట్లా ఇంత క్రిటికల్గా ఉన్నప్పుడు లాస్ట్ ఎఫర్ట్ అంటే ఇక మన దగ్గర ఉన్న అట్లా అన్నిట్లో కంటే హయ్యెస్ట్ సపోర్ట్ డివైస్ ఎగ్మో అంటాం ఇట్లా పెట్టినప్పుడు వీటిలో బయటకు వచ్చే వాళ్ళ సంఖ్య సుమారుగా ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే వీరు సర్వైవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో బాగా సీరియస్గా ఉన్న పేషెంట్ల మీద ఇది పెడతాం వల్ల కొద్దిగా సర్వైవల్ రేట్స్ అనేది తక్కువ ముఖంలోనే ఉంటాయి ఉన్న రిపోర్ట్ ప్రకారం అయితే ఆయనకు అట్లాంటి కండిషన్ లేదు అనుకోవచ్చు అంటే ఏదన్నా అంటే లైక్ ఇప్పుడున్నటువంటి కండిషన్లో కార్డియాకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్లో ఇంకా కొంచెం బెటర్ ట్రీట్మెంట్ ఏమైనా అవకాశం ఉందంటారా అంటే ఏమైనా చేయవచ్చు అంటారా మీ సజెషన్ ఏంటి డెఫినెట్గా హార్ట్ అటాక్ మ్యాసివ్ అటాక్ వచ్చినప్పుడు చేయాల్సింది ప్రైమరీ యాంజియోప్లాస్టీ అదైతే ప్రైమరీ యాంజియోప్లాస్టీ చేయటం జరిగింది ప్రైమరీ యాంజియోప్లాస్టీలో ఆ రక్తం గడ్డ క్లియర్ చేయటం దీని తర్వాత ఐఏబీపీ అంటే ఎంట్రీబయోటిక్ బెలూన్ పంప్ అనేది అమర్చడం అనేది జరిగింది సో ఈ చేసిన తర్వాత ఇక వెంటిలేషన్ ఎఫెక్టే కానీ లేకపోతే సపోర్ట్ ఐనోట్రోప్స్ వల్లే కానీ కొంతవరకు బీపీ కనుక మెయింటైన్ చేయగలిగితే నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్సు పరిస్థితి నిలకడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ మొదటి డెబ్భై రెండు గంటలు అంటే నిన్న గడిచిన ఇరవై నాలుగు గంటలు మనకు వచ్చే నలభై ఎనిమిది గంటలు చాలా క్రూషియల్ ప్రతి నిమిషం కూడా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడన్నా ఏమన్నా అవ్వచ్చు అందరం కూడా మెరుగ్గా మెరుగైన ఫలితాలు రావాలని ఆరోగ్యంగా బయటికి రావాలని తారకరత్నని కోరుకోవాలని చెప్పి అందరూ కూడా ప్రార్థనలు చేయాలని చెప్పి దీవెల్ని అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అది కార్తిక్ డాక్టర్ కార్తిక్ గారు ఇచ్చినటువంటి సజెషన్స్ మేరకు ఆయనకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అయితే కొనసాగుతోంది ఏదైతే మెడికల్ సంబంధించినటువంటి అంశం ఉందో మెడికల్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అయితే మెరుగ్గానే ఉంది అయితే ఆయనకు సంబంధించి మన అభిమానుల దీవెనలో ఒకవేళ ఉంటే ఖచ్చితంగా కోలుకుంటారనేది ఆయన మాటలోనే ఉన్నాం